ఐఎమ్ సంధ్యా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను లాస్ట్ వీక్ ప్లాంట్స్ కలెక్షన్ వీడియో చేసినప్పుడు నేను మీ అందరికీ చెప్పాను కదా, ఇండోర్ ప్లాంట్స్తో ఇంటిని ఎలా డెకరేట్ చేసుకోవచ్చో వీడియో చేస్తాను అని చెప్పాను కదా. సో ఈరోజు నేను మీ అందరికీ ఇండోర్ ప్లాంట్స్తో లివింగ్ రూమ్, అంటే మొత్తం ఇల్లంతా చూపించు, లివింగ్ రూమ్ ఎలా డెకరేట్ చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు చూపిస్తాను. అంటే ఆల్రెడీ డెకరేట్ చేసుకున్న వాళ్ళు కూడా చూడండి, మీకు కూడా మేబీ కొన్ని కొన్ని ఐడియాస్ రావచ్చు. ఇప్పటిదాకా ఎవరు ఇండోర్ ప్లాంట్స్ అసలు మేము డెకరేట్ చేసుకోలేదు, మేము స్టార్ట్ చేయబోతున్నాము, బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో ఈరోజు నేను మీకు చూపిస్తాను, చెప్పాను కదా లివింగ్ రూమ్ ఒకటే చూపిస్తానండి, మొత్తం ఇల్లంతా చూపించట్లేదు. జస్ట్ లివింగ్ రూమ్ ఐడియాస్ అనేవి ఇస్తాను, లివింగ్ రూమ్లో ఎలా డెకరేట్ చేసుకోవచ్చు. సో వితౌట్ ఫర్దర్ ఎడు లెట్స్ గో స్టార్టెడ్. ఫస్ట్ డెకరేషన్ వచ్చేసి ఈ కార్నర్కి చేద్దాం అనుకున్నాను. ఇంతకుముందు ఇక్కడ జెన్ కార్నర్ ఉండేదండి, సో ఇప్పుడు దాన్ని నేను మార్చాను, అంటే మొత్తం అన్నీ తీసేసి మళ్ళీ మేక్ ఓవర్ లాగా చేస్తున్నాను. ఆ జెన్ కార్నర్ వీడియో మీరు కనుక ఇంతవరకు చూడకపోతే ఆ వీడియో మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు అది కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఈ కార్నర్కి నా దగ్గర ఈ స్టూల్ ఉందండి, సో ఇది నేను ఈ కార్నర్కి వేసి ఒక షీట్ ఉందండి షెల్ఫ్ లైనరు, సో అదే వేద్దామని చెప్పేసి అనుకున్నాను. అంటే నేను జెన్ కార్నర్ అంటే బుద్ధనే పెడదాం అనుకున్నాను, బట్ వెనకాల బ్యాక్డ్రాప్ అంతా కూడా నేను చేంజ్ చేసేసాను. సో ఇప్పుడు దీని మీద ఈ షెల్ఫ్ లైనర్ ఉందని చెప్పాను కదా, అది వేసి దీని మీద నేను జెన్ కార్నర్కి యూజ్ చేసిన బుద్ధనే పెడుతున్నానండి. ఇప్పుడు బుద్ధా పక్కన ఈ మనీ ప్లాంట్ పెడుతున్నాను. ఇది మీరు ఆల్రెడీ చూశారు ప్లాంట్ కలెక్షన్ వీడియోలో, అలాగే నేను మనీ ప్లాంట్ ప్రాపగేట్ చేసిన వీడియోలో కూడా చూశారు. సో ఆ రెండు వీడియో లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత అవి కూడా చూడొచ్చు. అండ్ ఇది చిన్న మనీ ప్లాంట్ నేను వాటర్లో పెట్టానండి, సో అది కూడా ఇక్కడే పెడుతున్నాను. అండ్ తర్వాత క్యాండిల్స్ వెలిగించుకోవచ్చు బుద్ధా ముందు, చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో అలా క్యాండిల్స్ వెలిగించి మంచి మ్యూజిక్ పెట్టుకుంటూ ఉన్నారంటే మనకు ఒక కోజీ కార్నర్ క్రియేట్ అవుతుంది. ఏ కార్నర్ అయినా సరే మనకి కోజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అండ్ అలాగే నా దగ్గర క్రిస్టల్ లోటస్ ఉందండి, అది కూడా నేను బుద్ధా ముందే పెడుతున్నాను. అండ్ క్యాండిల్స్ మాత్రం సెంటెడ్ క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటే ఆ ఫ్రేగ్రెన్స్ వచ్చి మంచిగా చాలా ప్రశాంతంగా ఒక రిలాక్సేషన్ ఫీల్ ఉంటుంది. సో మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. ఈ కార్నర్ని చాలా సింపుల్గా, అంటే ఎక్స్ట్రా లైట్స్ హడావిడి ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఎంతవరకు చేయగలిగితే అంతవరకే చేద్దామని చెప్పేసి అనుకున్నాను, అందుకే క్యాండిల్ లైట్స్ ఒకటే పెట్టాను నేను. సో ఫైనల్ లుక్ ఇదండి. సెకండ్ డెకరేషన్ వచ్చేసి ఇది ఇంకో కార్నర్ అండి, సో ఈ కార్నర్లో నేను పామ్ ప్లాంట్ పెడుతున్నాను. మీ దగ్గర ఇంకే ప్లాంట్స్ ఉన్నా పెట్టుకోవచ్చు. ఇది మెజెస్టీ పామ్, ఎరేకా పామ్ చాలా ఉంటాయండి పామ్ ప్లాంట్స్లో. సో నా దగ్గర ఉన్నది మెజెస్టీ పామ్, అది పెట్టి ఇంకొద్దిగా అట్రాక్టివ్గా ఉండడానికి నేను ఎల్ఈడి స్ట్రింగ్ లైట్స్ యాడ్ చేశాను. నైట్ టైం చాలా లైటింగ్ అది వచ్చి చాలా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే కోజీ ఫీల్ ఇవ్వడానికి కుషన్స్ అవి యాడ్ చేసి, అండ్ అలాగే నా దగ్గర స్కార్ఫ్ ఉంటే అది కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర త్రో ఉంటే కనుక మీరు అది పెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక మీ దగ్గర స్కార్ఫ్, మన దగ్గర అందరి దగ్గర ఉంటాయి స్కార్ఫ్, సో అది పెట్టుకోవచ్చు, ఏదున్నా సరే సరిపోతుంది. సో ఇలా కోజీ లుక్ ఇవ్వడానికి నేను అట్లా డెకరేట్ చేశాను, చాలా సింపుల్గానే చేశాను. మనకి చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, అండ్ అలాగే అంటే చూడడానికి ప్లెజెంట్గా ఉండాలి, ఎప్పుడు కూడా ఆక్వర్డ్గా ఉండకూడదు ఏదైనా సరే ఇండోర్ ప్లాంట్స్తో డెకరేట్ చేసుకున్నప్పుడు. అందుకే నేను ఉన్న దానిలోనే చాలా సింపుల్గా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఇది ఈ కార్నర్ని నేను ఇలా డెకరేట్ చేశానండి.
థర్డ్ డెకరేషన్ వచ్చేసి సెంటర్ టేబుల్. సెంటర్ టేబుల్ మీద మీ దగ్గర టేబుల్ రన్నర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మన అంటే ఓల్డ్ దుపటాస్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు. సో వేసిన తర్వాత దీని మీద ఒక ట్రే పెట్టాను, అందులో నా దగ్గర ఈ ప్లాంట్ ఉందండి, జేడ్ ప్లాంట్. సో ఇది పెట్టున్నాను. మీ దగ్గర వాటర్లో పెట్టిన మనీ ప్లాంట్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ కోస్టర్స్, ఎందుకంటే మనం ఎప్పుడైనా టీ కానీ కాఫీ కానీ తాగినప్పుడు సడన్గా పెట్టేసామంటే స్టెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి టేబుల్ మీద. సో అవి రాకుండా ఉండడానికి కోస్టర్స్ చాలా అవసరం, యూజ్ చేస్తూ ఉండండి. అండ్ క్యాండిల్స్ కూడా పెట్టుకుంటూ ఉండండి. క్యాండిల్స్ పెట్టుకుంటే చెప్పాను కదా ఈవినింగ్ టైంలో మనం లైట్ చేస్తే ఆ ఫ్రేగ్రెన్స్ వచ్చి చాలా బాగుంటుంది, అంటే మైండ్కి చాలా రిలాక్సేషన్ ఉంటుంది. సో మీరు తప్పకుండా క్యాండిల్స్ యాడ్ చేసుకోండి మీ డెకరేషన్లో కూడా. అండ్ మీ దగ్గర ఏ ప్లాంట్స్ ఉన్నా సరే పెట్టుకోవచ్చు, ఎన్ని ప్లాంట్స్ పెట్టినా అంటే మరీ ఎక్కువగా పెట్టద్దు, ఉన్న దాంట్లోనే మీరు చూసుకొని ప్లాంట్స్ పెట్టుకుంటూ ఉండండి. అండ్ అది కార్నర్కి పెట్టాను కదా, ఈ కార్నర్కి నేను టిష్యూ హోల్డర్ పెడుతున్నాను. అండ్ దాని కింద ప్లేస్ ఉంది, సో ఐప్యాడ్ కూడా నేను కింద పెడుతున్నాను. అండ్ మధ్యలో ప్లేస్ ఉంచాను, ఎందుకంటే మనం ల్యాప్టాప్ చూసుకున్నప్పుడు ఎక్కడ పెట్టాలో తెలియదు, మనం సడన్గా ఏదో పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ల్యాప్టాప్ టక్మన్ ఎక్కడో అక్కడ పెట్టేస్తాము, అక్కడ ఇక్కడ పెట్టకుండా అలా మధ్యలో కనుక ప్లేస్ ఉంచుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు, అంటే మనకి చూడడానికి కూడా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. సో ఈ సెంటర్ టేబుల్ని ఇలా డెకరేట్ చేశాను నేను. అండ్ ఫోర్త్ డెకరేషన్ వచ్చేసి ఇలా ల్యాడర్ షెల్ఫ్ ఏదన్నా ఉంటే కనుక దాన్ని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ మీకు వెనకాల వైర్స్ కనిపిస్తున్నాయి కదా, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే మా కేబుల్ వైర్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో అది కవర్ చేయడం కోసం నేను పైన ఒక మనీ ప్లాంట్ పెట్టాను. అండ్ ఇంకా కనిపిస్తున్నాయి వైర్స్ అని దాని వెనకాల ఈ డిఐవై వుడెన్ ఫ్రేమ్ ఉంది కదా, ఇది నేనే డిఐవై చేశానండి, అది పెడుతున్నాను, అంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇది కూడా యాడ్ చేశాను. అండ్ ఇంకొద్దిగా అట్రాక్టివ్గా కనిపించడం కోసం నేను నా దగ్గర సీరియల్ లైట్స్ ఉన్నాయి అవి కూడా యాడ్ చేశానండి. ఈ ల్యాడర్ షెల్ఫ్ లుక్ ఇలా ఉంటుంది. అండ్ మీకు పక్కన వైర్స్ అవి కనిపిస్తూ ఉంటాయి, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఇంకా వైర్స్ని ఏమీ చేయలేము, చెప్పాను కదా మా కేబుల్ వైర్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో వాటితో ఇంకా మేము ఏం చేయలేము, అందుకే నేను ట్రై చేశాను మ్యాక్సిమం కవర్ చేయడానికి, అంతకన్నా కవర్ చేయడం కూడా అవ్వలేదు. ఇంకా ఇది టోటల్ లుక్ అండి ఈ ల్యాడర్ షెల్ఫ్ది. అండ్ ఫిఫ్త్ డెకరేషన్ వచ్చేసి టీవీ పక్కన చేస్తున్నాను. ఆ వైర్ కనిపిస్తుంది కదా టీవీ వైర్, సో అది కవర్ చేయడం కోసం నా దగ్గర స్టూల్ ఉంది, ఆ స్టూల్ వేసి దాని మీద ఏదైనా ప్లాంట్ పెడదాం అనుకున్నాను. ఆ ప్లాంట్ ఏంటంటే నేను ప్లాంట్స్ కొనడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ తీసుకున్న మనీ ప్లాంట్ చూపించాను కదా ప్లాంట్స్ కలెక్షన్ వీడియోలో, ఆ మనీ ప్లాంట్ పెడుతున్నాను. అండ్ నాకు అదొకటే అంటే డల్గా అనిపించింది, అందుకని నేను ఏం చేస్తున్నానంటే కింద ఈ ల్యాంటర్న్ ఈ బర్డ్ కేజ్ ఉంది కదా అది పెట్టాను లైట్స్ పెట్టి. అండ్ పక్కన ఇది యాక్చువల్లీ పాత డస్ట్బిన్ ఉంటుంది కదా అదండి, బట్ యూస్ చేయట్లేదు ఇప్పుడు. సో అదేం చేస్తున్నానంటే ఒక స్టూల్ లాగా యూస్ చేసి ఒక ప్లేట్ పెట్టి ఈ మనీ ప్లాంట్ కూడా ఆ ప్లేట్ లో పెడుతున్నానండి, అంటే చూడడానికి కొద్దిగా డల్గా లేకుండా ఉంటుంది ఆ ఏరియా అని చెప్పేసి ఆ చిన్న మనీ ప్లాంట్ కూడా యాడ్ చేశాను.
సో ఇది ఫైనల్ లుక్ అండి ఈ ఏరియాకి. అండ్ మీకు వెనకాల వైర్స్ కనిపిస్తున్నాయి కదా, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే అందరి ఇంట్లోనూ ఉంటాయి వైర్స్, కేబుల్ వైర్స్ అవన్నీ ఉంటాయి కదా, సో ఆ వైర్సేనండి ఇవన్నీ. ఇది టీవీ వైర్ యాక్చువల్లీ, సో నేను మ్యాక్సిమం కవర్ చేశాను, ఇంకంతకన్నా కవర్ చేయలేకపోతున్నాను, సో ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. మీరు కనుక ఇలాగే డెకరేట్ చేసుకుంటే ఫొటోస్ తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు. మీరు ట్యాగ్ చేస్తే మీరు ఎలా డెకరేట్ చేసుకున్నారో నేను చూడొచ్చు. సో నన్ను తప్పకుండా ట్యాగ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ప్లీజ్. హే గాయ్స్, సో చూసారు కదా ఇండోర్ ప్లాంట్స్తో ఇంటిని ఎలా డెకరేట్ చేసుకోవచ్చో నాకు తెలిసిన ఐడియాస్ మీ అందరితో షేర్ చేసుకున్నాను. అండ్ మీరు కూడా ఇండోర్ ప్లాంట్స్ తెచ్చుకుంటే ఇలాగే డెకరేట్ చేసుకుంటే కనుక ఫొటోస్ తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయండి, సో దట్ నేను కూడా చూడొచ్చు మీరు ఎలా డెకరేట్ చేసుకున్నారు అనేది. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్, ప్లీజ్ లైక్ చేయండి గాయస్. అండ్ మీకు ఎలా అనిపించిందో ఈ డెకరేషన్ నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, లవ్ యూ ఆల్.